వెల్కమ్ టు హైదరాబాద్ ముఖర్జీ. దుష్మన్ కా దుష్మన్ హమారా ఖాస్ దోస్త్ ప్లానెట్ హై. ఎక్స్క్యూజ్ మీ, బయల్రాజు చెప్పు. సార్, ఈరోజు విక్కీకి అమిత్ కార్డ్ దొరికిపోయాడు సార్. నా గురించి వాడు అన్ని చెప్పేశాడు సార్. ఆ విక్కీ కార్డ్ ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు సార్. కంగారు పడకు, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన సాస్ ఐ టవర్కి వచ్చేయి. మనవాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా. అలాగే సార్, నేను అక్కడికే వచ్చేస్తాను సార్. ఎరా దొరికిందిరా, సొరచాప ఎక్కడున్న వస్తుంది. వాట్స్ ద ప్లాన్? రే రెడ్డి సార్, ఆ విక్కీ గాడికి ఫోన్ చేసి బయల్రాజు ఉన్న లొకేషన్ చెప్పు. హలో, మీరు వెతుకుతున్న బయల్రాజు నానగ్రామ్ గూడాలోని సాస్ బిల్డింగ్ లో దాక్కున్నాడు. జీకే మనుషులు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వెంటనే వెళ్ళి రక్షించుకోండి సార్. మీరెవరు? నేను రాజారాం గారు షేవ్ బ్లాస్ట్ అండి. రాజారాం శ్రేయాభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామా. అర్థమైంది అల్లుడు. క్షమించండి విక్కీ బాబు, నేను డబ్బు కగ్గుర్తుపడి పని చేశాను. నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడూ మారిపోతాను. ఆ జీకే గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబు. దెబ్బలు నా కొడుకు ఒంటి మీద మానేయేమో కానీ కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. Yeah.
బయలరాజు, 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 తీసుకెళ్ళండి. చూడదా మీరు పాపకు లైఫ్ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. వికీ, నాకు ముందే తెలిసింటే మిమ్మల్ని అసలు పిలవమని చెప్పేవాడిని కాదు. నిజం తెలిసాక కూడా భైరవిని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మోసం అవుతుంది. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. ఏరియాలో నా కాంట్రాక్ట్స్, నా బలగం, వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకొని ఎక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నావా? ఇదంతా నీ గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తున్నారు. పెళ్లి జరగదని భైరవి వాళ్ళని కూడా పంపించేశారు. వాళ్ళు మనల్ని నమ్మొచ్చారు భవన, వాణ్ణి కాదు. ఏంట్రైతే మేము చూస్తున్న విక్కీ నిజమా? ఆయన చెప్తున్న విక్కీ నిజమా? రెండు నిజమే వదిన, రెండు నేనే. అన్నయ్య చెప్పినట్టు నేను మారకపోవటం నిజం, భైరవ్ని ప్రేమించడం నిజం, అలాగే మీరందరూ కావాలనుకోవటం, హ్యాపీగా ఉండాలనుకోవటం కూడా నిజం. అంటే నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? కాదన్నయ్య, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? చిన్నప్పుడు ప్రపంచాన్ని నాకు నీ కళ్ళతో చూపించాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూద్దామనుకున్నాను. గొంతెత్తితే తలెత్తాను, చేయితే కాలెత్తాను, దాడికి దాడి మోసానికి మోసం చేశాను. చేసిన తప్పు సమర్థించుకుంటున్నావా? నేను చేసిన తప్పే కాదంటున్నాను. నేను చేసింది చెప్తే మీరు బాధపడతారని నేను అబద్ధం చెప్పాను. మీ ప్రాబ్లం నాకు తెలిస్తే నేను బాధపడతానని అందరి చేత నువ్వు అబద్ధం చెప్పించావు. నిజాలు ఇద్దరం దాచామన్నయ్య. ప్రాణం పోసే అబద్ధానికి నిజం కన్నా ఎక్కువలు ఉంటుంది. ప్రాణం తీసే నిజానికి అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నిజం చెప్పుంటే నన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడేవన్నయ్య? నువ్వు మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు దగ్గర ఆగిపోయేవన్నయ్య. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. ఒకప్పుడు తప్పుని తప్పుని ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి, ఇప్పుడు నిజాన్ని నిజమని ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి. మారాలన్నయ్య, ప్రపంచంతో పాటు మనం మారాలి. మారకపోతే చంపేస్తావా? ఈ ఇంటికి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, ఈ కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయి. అవి లేని వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. పొరబెట్టి తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పొమ్మనన్నాను బయటికి.
నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు, కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప ఏ నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా, కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదిన. ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు, ఒంటరితో నాకు అలవాటే. మార్చాలని పొద్దున్నే ఫోన్ వచ్చింది. పెద్దోళ్ళు నేను కక్కగారు ఆడికెళ్ళాం. తీరా ఆడికెళ్ళేసరి పిల్లలు బానే ఉన్నారు. ఎవరు వాళ్ళని ఏరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దోళ్ళు నేను ఆపడానికి ప్రయత్నించాం, కానీ మా వాళ్ళ కాలేదు. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు. బోలమ్మ, పెద్దోళ్ళని అజీకే గడి ఏం చేస్తాడో అన్న భయంగా ఉంది.